ఐవియర్స్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కరోనా వస్తుందా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి. సింపుల్ గా చెప్తా, వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా చాలా రేర్ గా కరోనా వస్తుంది. ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత, సెకండ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు బయటపడ్డ సంగతి మనం గతంలో డిస్కస్ చేసాం. కాకపోతే చాలా మైన్యూట్ క్వాంటిటీ, ఎంత తక్కువ అంటే 1 లక్ష కేసుల్లో 10-20 లైక్ అలా, అంతకుమించి ఎక్కువ బయటపడాల అంటే చాలా తక్కువ అన్నట్టు, 0.01 అన్నట్టు అనుకోవచ్చు. సరే, అసలు కరోనా ఎవరికి వస్తుంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా? మాస్కులు లేకుండా తిరుగుతున్న వాళ్ళు, జాగ్రత్తలు పాటించకుండా ఇష్టసరిగా గుంపులో గోవిందులాగా మొత్తం అటు ఇటు ట్రావెల్ అవుతున్న వాళ్ళు, తర్వాత ఆల్రెడీ కరోనా పేషెంట్ ఉన్నాడు, మీకు వ్యాక్సిన్ తీసుకున్నారని మీరు అనుకున్నారు, అంటే వ్యాక్సిన్ ఆల్రెడీ తీసుకున్నారు, మేము వ్యాక్సిన్ తీసుకున్నాక నాకేం కాదని చెప్పి కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయటమో లేదంటే వాళ్ళకి సఫరింగ్ చేయటమో చేస్తూ ఉన్నారు, ఏది ఓన్లీ మాస్క్ పెట్టుకొని. బట్ అవతలున్న వాళ్ళ దగ్గర వచ్చేసి హెవీగా ఉంటుంది కదా ఆ కరోనా వైరస్ సంబంధించి కాన్సన్ట్రేషన్, సో దానివల్ల ఇబ్బంది. దట్ మీన్స్ మీరు అజాగ్రత్తలు పాటించినప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా మీకు కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీరు తీసుకున్న వ్యాక్సిన్లు మిమ్మల్ని కాపాడతాయి. తర్వాత మీకు సంబంధించి కరోనా లక్షణాలు గనక ఇంకా హెవీ అవుతున్నట్టుగా ఉంటే అప్పుడు మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు కొద్దిపాటి జ్వరం ఉంటుంది, ఒళ్ళి నొప్పులు ఉంటాయి. అయితే కొంతమంది జలుబు దగ్గుటువంటి కూడా వస్తున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మీకు ఏవైనా సరే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ వేళ గనక వస్తే మీ బాడీలో వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా భావించండి. ఎప్పుడు? 3 నుంచి 4-5 రోజులు మధ్య వరకు అంతే. 5 రోజులు దాటిన తర్వాత కూడా మీరు ఆల్రెడీ పారాసెటమాల్ తీసుకున్నారు, డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో వచ్చిన మీ బాడీలో ఉన్న నొప్పులకి సింప్టమ్స్కి అవి వాడారు, ఇంకా తగ్గల, 5 రోజుల తర్వాత కూడా స్టిల్ అవి కంటిన్యూ అవుతున్నాయి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, అంటే మీరు వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళినటువంటి తరుణంలో ఎక్కడో మీకు కరోనా అటాక్ అయింది, లేదా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు రోజు మీకు కరోనా అటాక్ అయింది, కాబట్టి లక్షణాలు కంటిన్యూ అవుతున్నాయి, కాబట్టి మీరు ఖచ్చితంగా అప్పుడు కరోనా పాజిటివ్గా భావించి మీరు టెస్టులు చేయించుకోవాల్సి, మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. సో సింపుల్గా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే లక్షణాలు ఏవైతే ఉంటాయి, అవి కరోనా లక్షణాలుగా ఉన్నా సరే నార్మల్ మందులు తీసుకుంటే 3-4 రోజుల్లో తగ్గిపోయింది, ఇక అది కరోనా కాదు. నెక్స్ట్, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. అజాగ్రత్తగా ఉన్న వాళ్ళకి మనం జాగ్రత్తగా ఉన్నా అవతల వాళ్ళు అజాగ్రత్తగా ఉండి మీ దరిదాపుల్లోకి రావటం వల్ల మీకు కరోనా సోకే అవకాశం అనేది ఉంది. ఇక కరోనా సోకిన తర్వాత కూడా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి మొర్టాలిటీ రేట్ చాలా తక్కువ, అట్ ది సేమ్ టైం ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ, అన్నింటికి మించి కరోనా బారిన పడి ఇబ్బందులు పడతా కూడా చాలా తక్కువ. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవటం అత్యుత్తమం. వ్యాక్సిన్ తీసుకున్నా కనపడే కరోనా లక్షణాలకు సంబంధించి 1-2-3 రోజులు మాత్రమే ఉంటాయి, అవి వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడానికి మాత్రమే, ఆ తర్వాత లక్షణాలు కనుక కంటిన్యూ అవుతున్నట్టు మీకు ఎక్కడో కరోనా వైరస్ అటాక్ అయినట్టు అప్పుడు మాత్రమే కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ చేసుకుని టెస్టుల ద్వారా ఆ తర్వాత మీరు మందులు వాడితే సరిపోతుంది.